ఓడించాడేమో. మనం ఓడిపోలేదురా, ఆ లెజెండ్ ఓడించాడు. ఏ పోయి ఉండి తీసుకురా పరా. ఏం రైట్ వచ్చావు? నన్ను అన్న పిలుస్తున్నాడు. ఏమంట? సబర్ తీయాలంట. సబర్ తీయాలా? పోదా తీద్దాం. ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? నిన్న వేణుగాడు బౌలింగ్ లో సిక్సర్లు కొట్టావంటగా వాడేం అల్లాటప్పుడు బోలాలా కనిపిస్తున్నాడేంది. పాయింట్కి రా. రేపు జరగబోయే మ్యాచ్ లో నువ్వు వేణుగాడు బౌలింగ్ లో డక్ అవుట్ అవ్వాలి. నేనవను, ఇంకో నవనివ్వను. ఆలోచించుకో. దిస్కా నాకా? నీకు చిన్నక్క చెప్తా జాగ్రత్తగా. నువ్వు ఒకడు నాకు బౌలింగ్ వేసిన వాడికే రిస్క్, నేను ఇంకోటికి బౌలింగ్ వేసిన వాడికే రిస్క్. సిక్స్లు కొట్టి పడేస్తా. మా బౌలింగ్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. బౌలింగ్ మీద త్రో బౌలింగ్ రా. నువ్వు ఏ బౌలర్ అయితే గురించి చెప్పావు అదే బౌలర్ చేత నిన్ను రేపు బౌలింగ్ వేయించి నిన్ను డక్అట్ చేయిస్తా. వికెట్ కాదు కదా, దానిపైన స్టెంప్ కూడా పడనేను. నీకు తిక్క రేగితి పెద్ద పెద్ద గరుస్తావేమో. నాకు తిక్క రేగి బ్యాట్ తీసుకుని గ్రౌండ్ లోకి దిగానా, బాల్ పగులుతూనే ఉంటాయి. కట్ 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 కట్. ఎన్ని పిచ్చులు మారినా నీ బౌలింగ్ మారలా. త్రో బౌలింగ్ చేస్తున్నాడని చెప్పి నీ అన్న బౌలింగ్ సిక్స్లు కొట్టా, అయినా నువ్వు మారలా. అది కాదు ఇది కానీ వేణుగా కూడా త్రో బౌలింగ్ చేయించావు, అందుకే నిరంజన్ గారికి బౌలింగ్ లేకుండా చేసా. పద్ధతిగా బౌలింగ్ చేస్తే 11 మందిలో ప్లేస్ ఉండిద్ది. త్రో బౌలింగ్ లేకుండా బాగా బౌలింగ్ చేస్తే 11 ఏళ్ళ పాటు క్రీడా జీవితం ఉండిద్ది. లేదు త్రో బౌలింగ్ వేస్తా అడ్డంగా వికెట్లు తీస్తా అనుకుంటావా? ప్రతి బాల్ సిక్స్లు కొట్టి పడేస్తా. కట్. అయిపోయింది.